ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతోంది? రాజకీయాల్లో మార్పులతో పాటు ప్రభుత్వంలో కూడా, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా, ప్రధానంగా క్యాబినెట్ కు సంబంధించి మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అతి కొద్ది రోజుల్లో అనేది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అంశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి దాదాపుగా 19 నెలలు పూర్తయిపోయింది. వాస్తవానికి ఇప్పుడున్న క్యాబినెట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2.5 ఏళ్ల తర్వాత మార్పులు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పిన నేపథ్యంలో ఇంకొక 10 నెలలు మాత్రమే ఇప్పుడున్న మంత్రులుగా ఉంటారు. తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళకి అవకాశం ఉంటుందనేది చాలామంది ఆశలు పెట్టుకున్న పరిస్థితి కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక నుంచి ఈ 10 నెలల్లో ఇప్పుడున్న మంత్రులకి, మొత్తం ఉన్న 24 మంది మంత్రులకు కూడా మార్కులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ నుంచి తెప్పించుకున్న రిపోర్ట్ ఆధారంగానే. ఈ మార్కుల్లో ఎవరికైతే తక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు ఫెయిల్ అయినట్టు మంత్రిగా వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు. అంటే దాదాపుగా ఇప్పటి వరకు అందిన రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ శిబిరం నుంచి కొంతమంది అందిస్తున్న సమాచారం కానీ, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న 24 మంది మంత్రుల్లో 10 మందికి మాత్రమే కాస్తంత మంచి మార్కులు వచ్చాయి. చాలా యాక్టివ్గా ఉంటున్నారు 10 మంది మంత్రులు. మిగిలిన 14 మంది మాత్రం అంతగా ఉన్నామా లేదన్నట్టుగా ఉంటున్నారు తప్ప చాలా వరకు వాళ్ళ యాక్టివిటీస్ పెద్దగా ఏమీ కనిపించట్లేదు అని. అంటే ఖచ్చితంగా ఈ 14 మందిని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం నియోజకవర్గానికే పరిమితం అయ్యి మంత్రం నాక లేదంటే ఆ జిల్లాకి మాత్రమే పరిమితం అయితే కుదరదు. రాష్ట్ర స్థాయిలో ఆ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి, ఆ శాఖకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి దోహదపడాలి అంటే మంత్రి తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. అయితే ఇందులో కొంతమంది సీనియర్లు ఉన్నారు, ఎవరికి వాళ్ళు తమ తమ జిల్లాల్లో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నా సరే మంత్రిగా యాక్టివ్గా లేరు అనేది. ప్రధానంగా గౌతమ్ రెడ్డి గారు, అలాగే బుగ్గన రాజేందర్ రెడ్డి గారు, అలాగే కృష్ణదాసు, ధర్మాన కృష్ణదాసు, లేదంటే అంజాద్ భాష, వెస్ట్ గోదావరి జిల్లా ఆళ్ల నాని, ఇలాంటివి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే మౌనంగా ఉంటున్న వాళ్ళ పేర్లలో లిస్టులో, అంటే వీళ్ళ కొంచెం యాక్టివిటీస్లో మిగిలిన వాళ్ళతో పోలిస్తే వెనకబడి ఉన్నారు అనేది. ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 14 మందిలో ఉన్నారా 10 మందిలో ఉన్నారా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే శాఖల్లో పురోగతి కనిపించలేనప్పుడు ఆయా శాఖలకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు, అభివృద్ధికి సంబంధించిన బాటలు వేయలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు ఉంటుంది. అంటే ఇప్పటివరకు మాత్రం ఈ మార్కుల ఆధారంగా చూసుకుంటే 10 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు, 14 మంది మాత్రం చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఒకవేళ ఈ 14 మంది మీద వేటు పడుతుందా, ఈ 10 మందిలో కూడా కొంతమందిని ఫిల్టర్ చేసే అవకాశం ఉంటుందా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.